రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ అన్న తొందరపడకు మాట జారుకు అంటూ కవిత ట్వీట్ చేశారు ఈడీ ఛార్జ్ షీట్ లో 28 సార్లు తన పేరు చెప్పించినా 28000 సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్ర కేసులో దాఖలు చేసిన 3000 పేజీల ఛార్జ్ షీట్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన విషయం తెలిసిందే ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశిస్తూ లిక్కర్ క్వీన్ చేసిన ట్వీట్ కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాగా ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్ర కేసులో ఈడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవ రెడ్డి అరబిందో ఫార్మర్ డైరెక్టర్ శరచంద్ర రెడ్డి పేర్లను చేర్చింది ఇక ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్ర పి శరచంద్ర రెడ్డి వినయ్ బాబు విజయ్ నాయర్ బోయిన్పల్లి అభిషేకల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ ఛార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది ఎమ్మెల్సీ కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాగుంట రాఘవ రెడ్డి ముత్త గౌతమ్ అరుణ్ రామచంద్ర పిల్లై అభిషేకల పేర్లను చేర్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది ఇక ఛార్జ్ షీట్లోని కీలక అంశాలు తాజాగా లీక్ అయ్యాయి